గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవకాశం కల్పించిందని ఇన్ఛార్జి ఎంపీడీఓ భార్గవి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బిట్టు సచివాలయంలో మన పంచాయతీ మన సాధికారతపై సర్పంచ్ భాగ్యకుమారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రజల నుండి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తమ్మిశెట్టి వెంకట సుబ్బయ్య, కార్యదర్శి జీవన్ కుమార్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించిన చట్టపరమైనటువంటి చర్యలు అనేవి తీసుకోబడతాయి. 2005లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి 2006 ఫిబ్రవరి 2న దీన్ని మనం అమల్లోకి తీసుకొని వచ్చాం. అయితే మనకి భారతదేశంలో 60-65% ఎక్కువ గ్రామాల్లో నివసించే వాళ్ళే ఉంటారు. గ్రామాల్లో నివసించే వాళ్ళు అందరికీ నైపుణ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ అన్స్కిల్డ్ పర్సన్ ఎట్లా పోతారయ్యా అనేసి ఈ మన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం మట్టి తీయాలంటే స్కిల్ అవసరం లేదు, అదే పెయింట్ వేయాలంటే స్కిల్ అవసరం, అంటే నైపుణ్యం కావాలి. అందరూ పెయింట్ రాయలేరు, కానీ మట్టి తీయడం, గోడలో మోయడము, చెట్లు మనము ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము, దీన్ని ఎంతవరకు మనకి భవిష్యత్ తరాలకు ఒక మౌలిక సదుపాయాల కల్పన అయితే ఏముంది? వ్యవసాయంలో మీరు ఉన్నటువంటి దాని నుంచి ఇంకా మరింతగా పంట పొలాలని అభివృద్ధి చేసుకోవడం కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషణకు సంబంధించి కానీ, ఇవన్నిటిని దీంట్లో నుంచి మనం ఎన్ఆర్జీఎస్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉండేటువంటి బిల్డింగ్స్ అన్ని ఎన్ఆర్జీఎస్ లో కట్టుకోవాలి, అట్లా ప్రతి చేస్తున్నారు. అయితే మనము ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రామ సభలో మీకు ఇంకా కావాల్సినటువంటి పనులు ఏదన్నా ట్రెంచ్ కావాలా, కందములు కావాలా, లేదంటే మీకు రింగు ట్రెంచ్లు కావాలా, ఇంకా వాటర్ షెడ్స్ ఏమన్నా అవసరమా, లేదంటే మనకి మినీ గోకులాస్ అనే ఒక స్కీమ్ వచ్చింది, వెటర్నరీ అండ్ ఉపాధి హామీ పథకం, ఈ రెండింటిని టైఅప్ చేసేసి మనకి వెటర్నరీ వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తే మినీ గోకులాస్ అంటే కొంతమంది కలిసి మనము చూస్తూ ఉంటాం, బర్రెల్ని అవన్నీ తీసుకుని వచ్చి రోడ్డు మీద కడతా ఉంటాం. అలా రోడ్డు మీద కట్టేయకోకుండా కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి మినీ గోకులాస్ అనేటువంటి థీమ్తో మీకు ఇది వచ్చింది. అలాగే మీకు వ్యవసాయ సంబంధమైనటువంటి నీటిని వృధా పోకుండా ప్రతి ఒక్క బొట్టుని ఒడిచిపెట్టుకోవడానికి ఎన్ఆర్జీఎస్ లో మహత్తరమైనటువంటి పథకాలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక రైతులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ కూడా రైతులు స్టాఫ్ కి సహకరించి మేమైతే మీకు 24/7 అందుబాటులో ఉంటాము, ఏది కన్నా మీకు అన్ని ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఇంకా చాలా మంది జాబ్ కార్డ్స్ లేని వాళ్ళు ఉన్నారు, దయచేసి ప్రతి ఇంటికి జాబ్ కార్డ్ అనేది తీసుకోండి. ఎంప్లాయీస్, ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళు, ట్యాక్స్ కట్టే వాళ్ళు కాకుండా మిగిలిన ప్రతి ఒక్కరూ జాబ్ కార్డ్ గెలుచుకోలే మనకి. సో అంత మంచి అవకాశాలు ఇస్తున్న వారికి మీరు యూజ్ చేసుకోండి. జాబ్ కార్డ్ ఉంటే కనుక మనకి ఇంకొక ఈస్ట్రన్ పోర్టల్ అని కూడా ఒకటి ఉంది, వాటిని వీటిని కూడా త్వరలో అనుసరణ వాళ్ళని నైపుణ్యాలు ఉన్న వాళ్ళగా మార్చడానికి మనకి ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఫస్ట్ జాబ్ కార్డ్ తీసుకోండి. ఈ 100 రోజులు అనేటువంటి పని దినాలను ఉపయోగించుకోండి. ఈ 15 రోజులు మీకు మీరు వచ్చి మాకు పలానా పని కావాలని చెప్పి అయినా కూడా వాళ్ళు 15 రోజుల తర్వాత కూడా పని కల్పించకపోతే దానికి మీరు వాళ్ళు మీకు నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది ఒకటి అర్థం కాకపోయినా కూడా మీరు కమ్యూనిటీగా పోరాడితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటిది మనము గవర్నమెంట్కి సెండ్ చేసి ఎందుకు పని కల్పించలేకున్నారు అనేది కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఫీల్డ్ లో అయితే మనకి మీకు అందుబాటులో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు, అటు పైన టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు, మీరు ఇచ్చేటువంటి పనులని ఎస్టిమేషన్ చేసేకి ఈసీ గారు ఉంటారు, ఏపీ గారు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.